యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేయండి ఏపీ బీజేపీలో అనుకున్నదే అయ్యింది పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి టికెట్ల కేటాయింపులో భంగపాటు తప్పలేదు వలస నేతలకు మాత్రం వారికి కావలసిన చోటు నుంచి టికెట్లు దక్కాయి పార్టీలో ఒరిజినల్ బీజేపీ నేతలు అభ్యర్థుల జాబితాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు వలస నేతలు మాత్రం ఎన్నికల ప్రచారానికి హుషారుగా రెడీ అవుతున్నారు బీజేపీలో ఎవరికి టికెట్లు ఇప్పించాలో ఎవరికి దక్కకుండా అడ్డుకోవాలో నిర్దేశించడంలో ఒక విధంగా చంద్రబాబు నాయుడు విజయవంతమయ్యారని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోయే ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి ముందుగా అనుకున్నట్లే అభ్యర్థుల ఎంపికలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చక్రం తిప్పారు చంద్రబాబు నాయుడుకి ఆప్తులైన వారికి టికెట్లు దక్కాయి ఏపీలో పది అసెంబ్లీ ఆరు లోక్సభ నియోజకవర్గాల నుండి బీజేపీ పోటీ చేయబోతోంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు కాకపోతే ఎంపీ స్థానాల కోసం పోటీ పడ్డ కొందరు బీజేపీ సీనియర్లకు భంగపాటు కలిగింది వారికి టికెట్లు రాలేదు ఏపీ బీజేపీలో పురంధేశ్వరిని వ్యతిరేకించే వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది అందరూ అనుకున్నట్లే అనకాపల్లి లోక్సభ స్థానాన్ని చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు కేటాయించారు కొద్ది రోజుల క్రితమే సీఎం రమేష్ అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోని నర్సీపట్నంలో నరేంద్ర మోదీ కటౌట్ ను పెట్టించారు అందులో స్థానిక టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఫోటో లేకుండా మోదీతో పాటు తన ఫోటో మాత్రమే పెట్టుకున్నారు రమేష్ దానిపై అయ్యన్న వర్గం మండిపడింది కూడా సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు నర్సీపట్నంలో వెలమలు పెద్ద సంఖ్యలోనే ఉంటారు అందుకే ఆయన అక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టారనుకోవాలి ఉత్తరాంధ్రలో అరకు లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీకి కేటాయించారు ఇక్కడి నుండి కొత్తపల్లి గీతకు టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతపై గతంలో బ్యాంకులను మోసం చేసిన కేసు నమోదైంది అయితే దానికి సంబంధించి ఆమె రుణాన్ని వడ్డీతో సహా చెల్లించడంతో కేసు క్లోజ్ అయిందని అంటున్నారు ఆమె ఎస్టీ కాదన్న ఆరోపణలు కూడా వచ్చాయి వివాదాలు ఎలా ఉన్నా ఆమెకు బీజేపీ ఈసారి టికెట్ కేటాయించింది ఈసారి అరకు నుంచి తన విజయం ఖాయమని కొత్తపల్లి గీత ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానం నుండి పోటీ చేయబోతున్నారు గతంలో ఆమె బాపట్ల విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచారు అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె రెండు వేల పద్నాలుగులో రాజంపేట నుండి రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం నుండి పోటీ చేసి ఓడిపోయారు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయం సాధించడం ఖాయమని ఆమె నమ్ముతున్నారు గతంలో ఇక్కడి నుండి టీడీపీ తరఫున కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు మురళీమోహన్ విజయం సాధించారు ఈ సీటే ఆమెకు సేఫ్ అని బీజేపీ నాయకత్వం కూడా భావిస్తోంది ఏడాది క్రితం బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట టికెట్ కేటాయించారు అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు చిత్రంగా బీజేపీలో చేరిన వెంటనే తిరుపతి లోక్సభ టికెట్ దక్కింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుండి భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఖరారు చేశారు ఇక్కడి నుండి మాజీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు టికెట్ ఆశించారు అయితే ఆయన టీడీపీ జనసేన బీజేపీల్లో ఏ పార్టీలోనూ సభ్యుడు కాకపోవటంతో ఎవ్వరూ టికెట్ ఇవ్వలేదు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీలో సీనియర్లైన జీవీఎల్ నరసింహారావు సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి లోక్సభ స్థానాలు ఆశించారు జీవీఎల్ విశాఖ సీటు ఆశించారు సోము వీర్రాజు రాజమండ్రి నుండి పోటీ చేయాలనుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి రాజంపేట సీటుపై ఆశలు పెట్టుకున్నారు వీరిని పరిగణలోకి తీసుకోకుండా వలస నేతలకే టికెట్లు కట్టబెట్టింది బీజేపీ నాయకత్వం